వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసితవక్షసం శ్రుతచేతనమందారం శ్రీనివాసమహం భజే. స్వామి మధురమైనటువంటి వాక్కులు లోకానికి అనుగ్రహించేటువంటి దివ్యస్వరూపుడు. అటువంటి శ్రీనివాసుని యొక్క పెదవిని గొప్పగా చెప్పారు, ఓం బింబాధరాయీ నమః. అంటే ఎర్రని దొండపండు వలె స్వామి యొక్క పెదవి ఉంటుందిట. అలా ఉన్నా ఆయన ఏ రోజు కూడా మధురమైనటువంటి వాటినే తినాలి అని సంకల్పించలేదు. ఆయనకి ఆగ్రహం వచ్చేసినప్పుడు, హిరణ్యకశిప వధ చేసినప్పుడు ఆ రాక్షసుని యొక్క వక్షస్థలాన్ని చీల్చి ఆ రక్తాన్ని కూడా గ్రోలినటువంటి వాడు, ఆ ఎర్రని పెదవి కలిగినటువంటి వాడు. అక్కడ ఆయన పెదవికి ఉండేటువంటి ఎర్రధనాన్ని భక్త సంరక్షణ దీక్షలో భాగంగా మనం గ్రహించాలి. అది గుర్తుపెట్టుకోవాల్సింది. అదే రాముడిగా వచ్చాడు, సహజ సౌందర్య రాశి ఆయన. ఆయన వైఖానస విప్రులు ఎలా ఉంటారో అలాంటి జీవితాన్ని గడుపుతాను అరణ్యాల్లో అని చెప్పి అయోధ్యలో అరణ్యవాసం ఏర్పడినప్పుడు ఆయన సంకల్పించుకున్నటువంటి దీక్ష అటువంటిది. తల్లి ఒక మాట చెబుతుంది, నాయన నేను కైకను తండ్రి ఆజ్ఞను చెబుతున్నాను, నువ్వు వెళ్ళి అరణ్యాల్లో ఉండవలసింది అనేటువంటి తండ్రి గారి తీర్మానము అని అంటే, అమ్మా అసలు ఆయన ఎందుకు చెప్పాలి, ఆయనదిగా ఎందుకు చెప్పాలి, నువ్వు చెప్తే చాలదా అమ్మా అన్నట్టు ఆయన యొక్క బింబాధరంతో. నాహమర్థపరో దేవి లోకమా వత్సు ముత్సహే విద్ధి మాం ఋషిభిస్తుల్యం విమలం ధర్మమాశ్రితం. మా నేను ధర్మం కోసం ఉదయించినటువంటి వాడిని, దాన్ని ఆశ్రయించినటువంటి వాడిని అని చెప్పి ఒక ఋషివలే వైరాగ్య భావనతో నేను ఎప్పుడూ ఉంటాను అని చెప్పి చెప్పాడు. కనుక ఆయన పెదవి మరి అప్పుడు రక్తాన్ని తాగినటువంటిది కృతయుగంలో. త్రేతాయుగంలోనో ఒక మహర్షి యొక్క వాక్కును పలికినటువంటిది ఆయన బింబాధనం. కనుక మహర్షులకు ఎలా కనిపిస్తుంది, అది ఆత్మానందాన్ని ఆత్మానాత్మ వివేకాన్ని గుర్తు చేస్తుంది. ఇక కృష్ణుడిగా ఆయన్ని మనం దర్శించాలనుకోండి, మరి ఇంటింట్లోనూ దూరినటువంటి వాడు అక్కడ ఆయన బింబాధనం మనకు కనిపించింది అంటే ఎంత గొప్ప విషయం. పాలు తాగని క్షణం ఉన్నదా, అందరి ఇళ్లలో దొంగతనం చేసి వెన్న తిననటువంటి క్షణం ఉన్నదా, యశోదమ్మకి ఎంత కష్టాన్ని కలిగించాడు. అందరూ ఎప్పుడూ వచ్చి ఆ కృష్ణుడిపై అయ్యో పసిబాలుడే అని కూడా చూడకుండా ఆ తల్లికి చెప్పేటువంటి వాళ్ళే. అన్నీ కూడా నిందాపూర్వకమైనటువంటి వాక్యాలే. ఓయమ్మని కుమారుడు మా ఇండ్లను పాలు పెరుగు మన నీడమ్మ పోయేదం ఎక్కడికైనను మా అన్నల సురభులాల మంజులవాణి. అమ్మ ఆ బింబాధరుడైనటువంటి కృష్ణుడు ఉన్నాడే, ఆయన మామూలు వాడు అనుకుంటున్నావా తల్లి, మా ఇంట్లో ఉండే పాలు పెరుగు నిరంతరము హరించేస్తున్నాడు ఆయన అని చెప్పి ఎప్పుడూ కూడా ఆ తల్లికి చెప్పేవాళ్ళు. ఎరా ఇప్పుడే కదా నీ కడుపు నిండా పాలు తాగించాను, మళ్ళా వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆ పాల కడవలు పగలగొట్టవలసినటువంటి అగత్యం నీకేం ఏర్పడింది అని అన్నారట. ఆయన బాలుడిగా ఉండేప్పుడు మట్టి కూడా తిన్నాడు ఆ ఆధారంపై నుంచి, ఎన్నైనా చేయగలడు ఆ ఎర్రని పెదవితో. అది వెన్నతో తడిసినా పాలతో తడిసినా మట్టితో తడిసినా అరుణకాంతులను మాత్రం విడిచిపెట్టకుండా ఉంటుంది. అయితే దివ్య భావన మనలో కలిగిస్తూ ఉంటుంది కలియుగంలో కూడా. శిలాంతర్యామిగా వెంకటాచలంలో ఉన్నాడు ఆయన. అంతకుముందు గుర్రాన్ని ఎక్కి ఆయన అలా మృగయారసికుడై వనవిహారం చేస్తున్నాడు. ఆ పారువేటలో పద్మావతి అమ్మవారు దర్శించినప్పుడు ఆ దర్శించినటువంటి రూపాన్ని ఆవిడ బాగా గుర్తుపెట్టుకుంది. తర్వాత కాలాంతరంలో తల్లి అడిగినప్పుడు చెప్తూ, అమ్మా ఆయన కనులు ఆకర్షణీయంగా ఉన్నది, ముఖము ఆకర్షణీయంగా ఉన్నది, ఒక నిషాదరాజులాగా ఆయన నాకు కనిపించాడు, అలాంటి ఆటవిక రాజుగా కనిపించినటువంటి ఆయన యొక్క పెదవులు ఉన్నాయే ఎంత అందంగా కనిపించాయమ్మా అని అన్నారు. మరి ఇప్పుడు నిత్య కళ్యాణ చక్రవర్తిగా ఆయన మరి రోజు కూడా పెదవి తీపి చేసుకుంటున్నాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మధుపర్క సమర్పణము అని అంటే కళ్యాణంలో కొత్త బట్టలు పెట్టడం అని అనుకుంటారు, కానీ నిజానికి మధుపర్క సమర్పణం అంటే వరుడికి వధూపక్షం వారు పాలు అటుకులు బెల్లము ఇత్యాది తేనె మధుర పదార్థములు కలిపి ఇచ్చేటువంటి గొప్ప మర్యాద అది. మరి స్వామి అలా ఆయన అరణ్యాల్లో కందమూల ఫలాలు తిన్నాడు, ఎన్నో చేశాడు కదా,
మరి ఇప్పుడు ఎందుకు ఆ పెదవి తీపి చేసుకుంటున్నాడు అని అంటే తన కోసం కాదు అన్నారు అన్నమాచార్యులు వారు. ఆయన బింబాధరాన్ని ఎందుకు తీపి చేసుకుంటున్నారంటే ఆయన రాముడిగా ఉంటే కందమూల ఫలాలు తిన్నాడమ్మా, ఆయన కృష్ణుడిగా ఉంటే ఆ ఇంట్లో ఈ ఇంట్లో పడి వెన్న పాలు తిన్నటువంటి వాడు ఆయన. ఆయన ఏం తిన్నాడు అనేటువంటిది ఎప్పుడు పట్టించుకునేవాడు కాదు. పట్టించుకునేవాడైతే శబరి ఎంగిలి పళ్ళు తింటాడు ఆయన, అంతేకాకుండా గుహుడు ఇచ్చినటువంటి దాన్ని ఆదరంతో స్వీకరిస్తాడు ఆయన. కాబట్టి ఒక ఫలాన్ని తిని ఒక ముక్తిని ఇచ్చేసాడే ఆ శబరికి. ఆయనకి తన కోసం తాను ఆ బింబాధనం ద్వారా ఏమీ స్వీకరించడు, అమ్మవార్ల పెదవి తీపి చేయటానికే ఆయన మధుపర్కాన్ని స్వీకరిస్తున్నాడు అని చమత్కరించారు. కనుక అలా వాగ్గేయకారుల యొక్క హృదయాల్లో ఆనందాన్ని పల్లవింపజేసింది. స్వామివారి యొక్క దివ్య ముఖాంబును మనం కలియుగంలో కూడా ఆ శిలాంతర్యామిగా ఉండేటువంటి స్వామి యొక్క పలువరస విచ్చుకున్నట్టుగా కనిపిస్తుంది. అందుకే కిసలయాధర దేవా అని ఆయన కీర్తిస్తూ ఉంటారు. ఆ కిసలయములాగా కనిపిస్తూ ఉంటుంది ఆయన యొక్క పదవి. ఎప్పుడు ఆ పదవి అలా సెలవి నవ్వులు నవ్వుతూ ఉన్నట్టుగా కనిపిస్తుంది ఆనందంతో ఉంటే, అంటే భక్తులకు అరుణిమితో అది అధరము కనిపించేటువంటి హృదయ స్థితి ఏర్పడుతూ ఉన్నది అంటే భక్తుల యందు అనురాగం ఉన్నది. ఆయన మాట్లాడకుండా మౌనముగా ఉన్న మనస్సు యందు తన యొక్క దాక్షిణ్యాన్ని అభివ్యక్తీకరిస్తూ ఉంటాడు. కనుక అటువంటి దేవదేవుని యొక్క దయా, ఆ దేవదేవుని యొక్క మధురమైనటువంటి వాక్కు, ఆ దేవదేవుడికి జీవుని యందు ఉండేటువంటి వాత్సల్యము, ఇవన్నీ భావించాలి అనంటే ఆ స్వామివారి యొక్క దివ్యమైనటువంటి పెదవిని మనం, దొండపెండు వంటి ఎర్రని పదవిని మనం ఎప్పుడూ తలుచుకుంటూ ఉండాలి. ఓం బింబాధరాయ నమః అనేటువంటి ఆ స్వామి నామాన్ని ఎంతగా మనం అది అనుసంధానం చేసుకుంటూ ఉంటే నిత్యము, అంతగా మనలో ఆ భక్త వాత్సల్యం స్వామి యందు ఉండేటువంటిది అది అభివ్యక్తీకరింపబడి హృదయం ఆనందరసప్లావితమైపోతుంది. కనుక అటువంటి దేవదేవుని యొక్క నామామృతాన్ని మనం చక్కగా పట్టుకుందాం. ఓం బింబాధరాయ నమః అని చెప్పి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క పవిత్ర నామాల్లో ఓం బింబరూపిణీ నమః అంటే ఒక మూలభూతమైనటువంటి ప్రతిబింబముగా ఆ స్వామి ఉన్నాడు. ఒక్కో కాలంలో ఒక్కో రూపంలో ఆయన వచ్చి లోకంలో ధర్మమును బాగా స్థాపించి, ధర్మాన్ని స్థాపించడానికి ఆయన ఎందుకు వస్తాడు, సంస్థాపనం కోసం వస్తాడు ఆయన. ఆ మూర్తి ఎందుకు వచ్చింది ఈ లోకానికి ఒక నామంతో ఒక కాలంలో ఒక పేరుతో అనంటే ధర్మాన్ని సంస్థాపనం కోసం. అందుకే స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో ఇతరాయచ, ధర్మాన్ని స్థాపించడం తదితరమైనటువంటి అధర్మాన్ని తొలగించడం ఆయన యొక్క అవతారానికి లక్షణం. ఆయన ఒక వామన రూపంలో వచ్చాడనుకోండి, ఆ రూపము సమస్తమైనటువంటి వాటికి మూలభూతమైనటువంటి పరబ్రహ్మతత్వముతో నిండినది అని మనం గ్రహించాలి. ఎందుకంటే ఆయన భూమినంతా ఒక పాదంతో కొలిచేశాడు, ఆకాశాన్నంతా ఒక పాదంతో కొలిచేశాడంటే మరి భూమిపైన ఆయన పాదాన్ని ఉంచేశాడు అని అంటే మరి అక్కడ ఉండేటువంటి నదులు ఏమయ్యాయి, అక్కడ ఉండేటువంటి పర్వతములన్నీ పిండి కాలేదా, అక్కడ ఉండేటువంటి జీవకోట్లు మనుష్యులు వీళ్ళందరూ మహర్షులు వీళ్ళందరూ చనిపోలేదా ఆయన పాదంతో తొక్కేస్తే, అలాంటి భావం మనలో కలుగుతుంది. అంటే మూలభూతమైనటువంటి రూపముగా ఆయన ఉంటాడు. బింబరూపిణే నమః అంటే ఒక రూపముగా ఆయన కనిపిస్తాడు, కానీ నిజానికి ఆయన ఎవరు, విశ్వస్వరూపుడు. విశ్వమే ఆయన రూపము, విశ్వము ఆయన ఎందు ఉండేటువంటి స్వరూపం. ఈ తత్వాన్ని మహత్వాన్ని చెప్పేదే బింబరూపిణే నమః. ఈరోజు ఆనంద నిలయంలో శిలాంతర్యామిగా ఆయన ఒక దివ్య సాక్షాత్కారాన్ని జనులందరికీ కూడా ఆయన అనుగ్రహిస్తూ ఉన్నాడు. పూర్వ రూపంలో ఆయన్ని మనం దర్శించాలంటే కష్టం. నరసింహస్వామిగా ఉంటే ఆయన ఏ చెంచులక్ష్మితో క్రీడిస్తూ ఏ చెట్టు ఎందున్నాడో ఎవరికి తెలుసు, కనుక అప్పుడు కష్టమే. మరి అయోధ్యలో ఉంటాడో, మిథిలలో ఉంటాడో, అరణ్యాల్లో ఉంటాడో, లంకానగర్లో సంహార రూపిగా ఉంటాడో, ఎక్కడుంటాడో తెలియదు రామచంద్ర ప్రభు. అలాగే కృష్ణుడైతే మరీ కష్టం, రాముడన్నా పలానా చోట ఉన్నాడో అని చెప్పి తెలుసుకోవచ్చు. ఈయన ఏ పొద వెనకాల ఉంటాడో, ఏ మల్లియల యొక్క సౌరభాన్ని ఆయన ఆస్వాదిస్తూ ఉంటాడో చెప్పడం కష్టం. ఆయన వ్రజలీల అలాగే ఉంటుంది, మధురాలీల అలాగే ఉంటుంది, ద్వారకాలీల అలాగే ఉంటుంది. కలియుగంలో స్వామి
ఎంత దయాసింధువో చూడండి. ఏడు కొండలపైన జాలిగుండల స్వామి ఈ ప్రపంచానికి అంత మూలభూతమైనటువంటి పరతత్వము ఒక రూపముతో అక్కడ నిలిచి ఉన్నాడు. అర్చక ముఖంగా ఆయన అనేకమైనటువంటి సేవలు అందుకుంటూ ఉన్నాడు. మరి ఆ స్వామికి సుప్రభాతంలో పాలు, ఆ తర్వాత ఆయనకి చక్కగా అలంకారం చేస్తారు, ఆ తర్వాత కొలువు సేవ చేస్తారు. కొలువు చేసినప్పుడు ఆయనకి బాగా నువ్వులు బెల్లము దంచి ఆయనకి ప్రసాదంగా నివేదనం చేస్తారు. తరువాత సహస్రనామాది సేవలయ్యాక బాగా గంట కొడుతూ ఉండేప్పుడు ఎన్ని గంగాళాల ప్రసాదము, అలా వారోత్సవాల్లో ఆయన ప్రసాదం. ఓ గురువారం వచ్చిందంటే అన్నకూటోత్సవం, బాగా పులిహారి రాసి పూసేసి ఆనంద నిలయంలా చేసి ఆ దానిపైన తులసీ దళాలు వేసేసి స్వామివారికి నివేదనం చేస్తూ ఉంటారు. అలాగే జిలేబీలు, అలాగే మురుకులు, అలా ఎన్నో ప్రసాదాలు ఇలా నివేదనలు అందుకునేటువంటి ఆయన ఒక రూపంలో ఉన్నాడు. అంటే ఆ మూర్తికి కనుక ఇస్తే విశ్వానికంతా తుష్టి పుష్టి కలుగుతుంది. స్వామివారికి అభిషేకం చేస్తూ ఉంటే ఎవరాయన, ఈ విశ్వమంతా ఆయనే అయినటువంటి వాడు కనుక ఈ విశ్వమంతా ఆయనే అయినటువంటి ఆ స్వామి మీద క్షీరం పోస్తే క్షీరము వల్ల మంచి ధాతు పుష్టి ఈ విశ్వంలో ఏర్పడుతుంది. ఆ యొక్క అర్చామూర్తిగా ఉండేటువంటి లేదా మలయప్ప స్వామిగా ఉండేటువంటి వేళ ఆగమోక్తమైనటువంటి స్థాపన జరిగేటప్పుడు నారి అసూర్యంపస్సిగా ఉండేటువంటి ఆ యొక్క నారికేళ జలం పోస్తే ఒక పవిత్రత ఏర్పడుతుంది. ఒక చల్లదనం మనలో ఉండేటువంటి తాపత్రయాలు తొలగిపోతాయి. ఆయనకి మంచి చందనము గట్రా రాస్తే, ఆయనకి హరిద్రా జలము ఇత్యాదులు అభిషేకనం చేస్తే దానివల్ల స్వామివారికి జరిగేటువంటి ఆ దివ్యమైనటువంటి ఆ యొక్క ద్రవ లేపనము చాలా విశ్వంలో శాంతిని నింపుతుంది. ఇంకా పునుగు కస్తూరి ఇత్యాదులతో లేపనము ఉద్వర్తనము జరుగుతూ ఉంటుంది శుక్రవార అభిషేకంలో. అప్పుడు దానివల్ల విశ్వంలో మానవులందరికీ కూడా ఒక దివ్యమైనటువంటి శారీరక స్వాస్థ్యం అనేటువంటిది ఏర్పడుతుంది. అంటే విశ్వస్వరూపుడైనటువంటి స్వామి ఒక బింబరూపంలో ఉన్నాడు. ఆ బింబరూపునికి ఏవేవైతే నివేదనలు జరుగుతాయో, ఏవేవైతే ఉపచారాలు జరుగుతాయో దానివల్ల విశ్వానికంతా కూడా తుష్టి పుష్టి శాంతి అభ్యుదయము సమస్తమైనటువంటి సన్మంగళములు కలుగుతూ ఉంటాయి. అందువల్ల ఆ విశ్వస్వరూపుడైనటువంటి స్వామి ఒక కాలములో ఒక రూపముతో ఓ వెంకటేశ్వరుడు అనేటువంటి నామముతో ఇంత ప్రతిమలో ఉన్నాడు, కానీ ఆయన యొక్క శక్తి అణువు నుంచి అజాండమంతా వ్యాపించి ఉంది అనేటువంటి సత్యాన్ని మనం గ్రహించాలి అని అంటే అందుకు ఆధారభూతమైనటువంటి ఆలోచనామృతాన్ని మనకి అనుగ్రహించేటువంటి స్వామివారి నామామృతం ఓం బింబరూపిణే నమః. స్వామి, ఒక బింబరూపంలో నువ్వు ఉన్నావా, ఒక మూర్తిగా నువ్వు ఉన్నావా, ఎందులో లేనటువంటి వాడివి ఈ బింబంలో ఉన్నావు, కనిపించేటువంటి దీపంలో ఉంటావు, కనిపించేటువంటి ప్రతి వస్తువు ఎందు ఉంటావు, చేతనములు ఎందు ఉంటావు, అచేతనములు ఎందు ఉంటావు, కాలముల్లో అన్ని కాలముల్లో ఉంటావు, శక్తులు ఇచ్చేటువంటి వాటి అన్నింటి ఎందు నీ యొక్క కళ అలా విరాజిల్లుతూ ఉంటుంది. కనుక నువ్వు ఒక బింబములో మాత్రం కనిపిస్తూ ఉంటావు. కనుక నీ యొక్క బింబమునకు సేవ చేస్తే విశ్వస్వరూపుడైనటువంటి నీకు సేవ చేసినటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి గొప్పతనాన్ని తెలియజేసేటువంటి నామామృతాన్ని నారద మహర్షి పరమ జ్ఞాన సింధువు ఆయన ఆశ్రితుడైనటువంటి వశిష్ఠుల వారికి ఉపదేశించారు. అటువంటి ఓం బింబరూపిణే నమః అనేటువంటి స్వామి నామాన్ని మనం సదా హృదయంలో పదిలపరుచుకుందాం. ఆ పదిలపరుచుకున్న నామామృతం చేత స్వామి ఒక రూపంలో ఉన్నాడు. అటువంటి రూపం మనం విశ్వస్వరూపమంతా నిండినటువంటి స్వామిది. ఆ రూపంలో ఉండేటువంటి స్వామి ద్వారా మనం అనుగ్రహాన్ని పొందుతాం. విశ్వమంతా నిండినటువంటి ఆ స్వామిని సేవించలేదే అనేటువంటి బెంగ మనం ఈ బింబరూపంలో ఉండేటువంటి స్వామికి నమస్కరించినప్పుడు తీరుతుంది అనేటువంటి సత్యాన్ని గ్రహిద్దాం. స్వామివారి శ్రీచరణ సేవలో మన జన్మ చరితార్థం చేసుకుందాం. పరమ పవిత్రమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి సహస్రనామామృతంలో 44వ నామం ఓం ప్రతిబింబక్రియాతిగాయ నమః. ప్రతిబింబక్రియాతిగహ అని అంటే అటువంటి రూపము మరొకటి లేనటువంటిది. మరొకటి లేనటువంటిది అని అంటే అటువంటి ప్రతిబింబాన్ని మనం చేసేస్తే బోలేదా? ఇప్పుడు ఎంతోమంది గొప్ప గొప్ప నాయకుల విగ్రహాలను మనం లోకంలో చూస్తూ ఉన్నాం.
అలా ఆయన రూపం కూడా చేసేస్తే బాగుంటుంది కదా అని అనుకుంటే అది సాధ్యపడదు. ఎందుకంటే ఆయన వంటి రూపము మళ్ళా ఇంకో రూపాన్ని సృష్టి చేయటం అంటే ఎవరి వల్ల సాధ్యం కాదు. ఉదాహరణకి మనం శ్రీరంగంలో శయనమూర్తిగా ఆ యొక్క రంగనాథస్వామిని దర్శిస్తున్నాం. ఆయన వేరు కాదు, కాంచీలో ఉండేటువంటి స్వామి వేరు కాదు, అలాగే శ్రీముష్ణము, తోతాద్రి ఇత్యాది క్షేత్రాల్లో స్వయం వ్యక్తమూర్తిగా ఉండేటువంటి ఆయనే వెంకటాచలంలో ఉండేటువంటి శ్రీనివాస ప్రభువు కూడా. కానీ ఉత్థానమూర్తిగా ఉండొచ్చు, శయనమూర్తిగా ఉండొచ్చు, లేదా ఆసీనమూర్తిగా ఉండొచ్చు. ఒక ప్రతిబింబముల మరో ప్రతిబింబము చేయటం అనేటువంటి సాధ్యం కాదు. ఒకే వెంకటేశ్వర స్వామి ప్రతిమ చేయాలి అని అనుకుని శ్రీనివాస స్వామి ప్రతిబింబము వంటిది చేయాలి అనుకుని అనేక క్షేత్రముల్లో ప్రయత్నములు చేశారు. కానీ ఎక్కడా కూడా ఆయా క్షేత్రముల్లో ఉండేట్లుగా సౌందర్యముగా ఆయన ఉన్నాడు తప్పించి ఈ మూర్తిగా ఎక్కడా కనిపించడు. అంటే ఒక్క శ్రీనివాస మంగాపురంలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి, తిరుమలలో ఉండేటువంటి వెంకటేశ్వర స్వామి ఒకే కళ్యాణ వెంకటేశ్వరుడు కనుక ఆయన ప్రతిబింబ స్వరూపంగా కనిపించవచ్చు. కానీ మిగతా ఎక్కడా కూడా ఆయన ప్రతిబింబ క్రియాతిగహ మరో ప్రతిబింబము చేయటానికి సాధ్యము కానటువంటి వాడు. భూమిని భేదించుకుని స్వయం వ్యక్తిమూర్తిగా వచ్చినటువంటి ఆయన రూపమును మరొక ప్రతిబింబమును చేసి మానవులు చూపించగలరా లోకానికి? అది సాధ్యమవుతుందా? సాధ్యము కాదు. అంతెందుకు ఆయన రూపాన్ని బాగా దర్శించి 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 మనస్సులో పెట్టుకుందాము అని వస్తూ ఉంటే కొద్ది నిమిషాల్లోనే అది మాయమైపోతూ ఉంటుంది. భాగవతుల్లో తిరుమలను ఎన్నోసార్లు సేవించినటువంటి వారి యొక్క మాటల్లో మనం వినాలంటే ఈ ఆవేదన చాలా విలక్షణంగా ఉంటుంది. ఏదో చూసామండి, చూసి ఆనందంలోంచి బయటికి వస్తూ ఉంటే ఆయన రూపం ఎలా ఉందంటే నూనెలో మేనమామ పసిపిల్లవాడిగా ఉండేటువంటి మేనల్లుడి యొక్క రూపాన్ని చూసినప్పుడు ఎలా కనిపిస్తుందో అలా కొన్ని నిమిషాల తర్వాత అనిపించింది. ఆ తర్వాత మాయమైపోయిందండి. ఆయన్ని చూస్తూ ఉంటే వచ్చినటువంటి ఆనందం మళ్ళా మరో ప్రతిబింబాన్ని ఏర్పరుచుకుని దాన్ని ఎందుకు పొందుదాము అని అంటే చిత్రలేఖనం ద్వారా మనం చేసుకోలేము, లేదా మనం మరో రకమైనటువంటి ప్రక్రియ ద్వారానో దాన్ని నిర్మాణం చేసుకోలేము, మృణ్మయంగానో శిలామయంగానో దారుమయంగానో. కనుక వెంకటేశ్వర స్వామి తిరుమూర్తి యొక్క స్వరూపము దానితో అది పోల్చదగినటువంటిదే, కానీ దానికి ప్రతిరూపము ఉన్నది అని చెప్పి ఆ ప్రతిరూపముతో పోల్చడం అనేటువంటిది అసాధ్యము. అందుకని ఓం ప్రతిబింబ క్రియాతిగాయ నమః అని ఆయన యొక్క మహత్వాన్ని మనం కీర్తిస్తే అటువంటి మరొక మూర్తి లేనటువంటి తిరుమూర్తి ఏకైక నాథుడు, ఏకైక స్వరూపుడు మనల్ని చక్కగా పరిరక్షిస్తాడు. అంటే మనం తెలుసుకోవాలి, హృదయంతో జ్ఞానం అనేటువంటి దాన్ని పట్టుకోవాలి. ఒక ప్రతిబింబము అనేటువంటిది ఆయనకి ఏర్పరచలేకపోతున్నామే, అటువంటి దివ్య అసాధారణ మూర్తిని విడిచి ఉండేటువంటి క్షణాన్ని మనం పొందడం అంటే ఎంత దౌర్భాగ్యం. అది జీవనంలో అటువంటి స్వామిని మనం సదా పొందాలి. మరొక రూపమే లేనటువంటి స్వరూపముగా ఆయన విరాజిల్లుతున్నాడే, అంతటి జీవులందరికీ నిర్మాణ ప్రభు అయినా భూతయోని అయినా అటువంటి భూతభావనుడు ఒక దివ్య ప్రతిబింబాన్ని తనకు లేనట్టుగా తానే సృజించుకోలేకపోతున్నాడే, అటువంటి స్వామిని మనం ఎలా ఆశ్రయించకుండా ఉంటాము అని చెప్పి మనం ఆయన్ని ఆదరించాలి. అందుకోసం ఓం ప్రతిబింబ క్రియాతిగాయ నమః అనేటువంటి స్వామి నామాన్ని సదా పఠించి మన మానవ జన్మను చరితార్థం చేసుకున్నాము.